ఎలుపు ఆపగలిగే శక్తి నా ఒక్కడిగా లేదు. మీకు తెలుసు, జెడ్పీటీసీ గెలిచాను, 2 సార్లు ఓడిపోయాను, అయినా కూడా కాంగ్రెస్ పార్టీ అడిపెట్టు ఉన్నప్పటికీ ఈరోజు నాకు రాత్రి ఫోన్ చేసి అఖిలపక్ష సమావేశం అంటే ఎమ్మెల్యే గారు అఖిలపక్ష సమావేశం రాజకీయ సలహా అడుగుతారా అని అడిగితే నగర అభివృద్ధికి మొట్టమొదటిసారి మీరు జిల్లాల బీరానా. అట్లాగే మీకు గత సంవత్సరం చూస్తే వనభోజనం ఆడకూడదు కానీ మీటింగ్లో కనిపెట్టి ఉండబెట్టే మాట్లాడడం మీకు ఎక్కువ సమస్యలు తెలుసు. అయితే అయినప్పటికీ కొన్ని మేము కూడా మీకు సలహాలు చెప్పి చూసినట్టయితే పార్కులు ఇవన్నీ పేపర్ మాత్రం పరిమితమైన చెప్తే గత ప్రభుత్వంలో పార్కులు ఒక పార్కు కూడా డెవలప్మెంట్ లేదు. అట్లాగే రింగ్ రోడ్డు చాలా ఇబ్బంది అయింది. రింగ్ రోడ్డు ఉండాలి కడిగిరికి, ఎందుకంటే ఒకటే రోడ్డు కడిగిరికి రావాలి, ఒకే చోటు నుంచి బయటికి పోవాలి. పాముల బస్ స్టాండు, ఒంగోలు బస్ స్టాండు, ఆర్టీసీ బస్ స్టాండ్ తప్పించుకుని వెళ్ళాలంటే కనీసం 20 నిమిషాలు పడతా ఉంది. ఇది మీ అందరూ కూడా తెలుసు. అట్లాగే హైవే వసూలు చేస్తున్నట్టు టోల్ ప్లాజా ఒకటే ఉంది. అది గత ప్రభుత్వానికి అనేక మార్లు నేను నిర్ణయించుకున్నాను, మీకు కూడా నేను మనం చేస్తా ఉన్నా. టోల్ ప్లాజా తనిఖీలో హైవే పూర్తి కాకుండా వాళ్ళు ఏ విధంగా వసూలు చేస్తారు ఇది ఒకటి చూడండి. అట్లాగే హైవే ఉన్నట్టయితే ఈ రోజు ఇంత కాపు సమస్య వచ్చేది కాదు, అది ఒకటి కూడా చూడండి. తర్వాత ఈ టాపిక్ కూడా ఈ మధ్య కాలంలో రెండు పక్కల మొదలు పెడుతున్నారు, దానివల్ల కొంచెం అందరం కొంచెం ఇబ్బంది పెడతా ఉన్నాం. అది కూడా మరి కాపు సిఏ గారికి ఎస్ఐ గారికి మీ ద్వారా చెప్పి చేయిస్తే బాగుంటుందన్న. అట్లాగే చిరు వ్యాపారస్తులు తోడు బంధువులు ఉన్నారు, వీళ్ళందరికీ కూడా మనం పక్కలకు పక్కన పోని లాగి చూపిస్తున్నాం తప్పితే వాళ్ళకు ఒక మార్గం చూపించి ఈ గుట్టుపక్కలు నేను పెట్టుకోండి అని చెప్తే వాళ్ళు పెట్టుకుంటారు. వాళ్ళకి లక్ష్యమే కరెంట్ వచ్చే అవకాశం కూడా మున్సిపాలిటీ వారు, అది కూడా పరిశీలన అడుగుతా ఉన్నాం. అట్లాగే హాస్పిటల్లో మందు డాక్టర్లు అనేక మార్పు జరిగింది పరిస్థితి, అది అలాగే సౌకర్యాలు పెరుగులేవు గవర్నమెంట్ హాస్పిటల్లో. తర్వాత నగరంలో ఎటువంటి చర్యలు లేవు, దాన్ని మెరుగు తీసుకుంటే శాశ్వతంగా కనిగిరి ఎమ్మెల్యేగా పురా మస్తులు ఎవరు చిరస్థాయిగా కనిగిరి రెండు మంచిని చేస్తే చిరస్థాయి తీసుకుంటుందని చెప్పి చెప్తాం. ముందు కాలంలో ఉన్నాయి, అవి కూడా కొంచెం ఇబ్బందిగా ఉంది. మీరు చూస్తే పులేకే పార్క్ మూల మీద మొత్తం అక్కడే వేస్తారు. ఈరోజు సార్ ఆలోచించండి, అది ఒకసారి మనసు మనం చేస్తా ఉన్నాం. గ్రామ సచివాలయం కొత్తగా వస్తున్నాయి, మరి వసతులతో ఉన్నవాడు రాలేదు, అది కూడా మీరు దృష్టి తీసుకొస్తే కొంచెం బాగుంటుంది. అట్లాగే వలస ఎక్కువ వెళ్తాం ఈ ప్రాంతం నుంచి. అలాగే ఇండస్ట్రీ కార్యాలయం కూడా మీరు నిన్న అద్భుతంగా ఫస్ట్ మొట్టమొదటిసారి గెలిచి అసెంబ్లీలో మాట్లాడేటువంటి వ్యక్తి పుల్ల మోత్సవం యాదవ్. అసెంబ్లీలో చాలా మంది నిలబడి అంటే ఇక్కడ ఒక గర్వకారణం ఫీల్ అవుతారు. రాజకీయ వేదిక కాకపోయినప్పటికీ కూడా 3వ తరగతి 4వ తరగతి అని చెప్పేసి అనేక మార్లు చాలా మంది ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళంతా కూడా సిగ్గుపడే విధంగా కలిగిన సమస్యల మీద మొట్టమొదటిసారి బైక్ తీసుకొని అసెంబ్లీలో మాట్లాడిన వ్యక్తి పుల్ల మోత్సవం యాదవ్ గారు. ఇది నాకు తెలుసు, మా కోరిక ఉండేది అసెంబ్లీకి పోతే మాట్లాడాలి, కానీ ఎవరైనా సపోర్ట్ చేస్తాం అది మాకు అవసరం. మీరు చాలా చక్కగా విడమించారు, అయితే మాకు నమ్మకం ఉంది కాబట్టి మీద అన్ని మీద అవసరం అనుకుంటా ఉన్నాం. అట్లాగే పార్కులు, పార్కులు కూడా కొంచెం 4-5 పార్కులు ఇస్తే 40 సంవత్సరాలకి సొలు వస్తుంది, దీపి వస్తుంది, అన్ని వస్తున్నాయి, కాస్త పార్కులు అభివృద్ధి చేయడానికి చెప్పేసి కోరుతా ఉన్నాం. క్రీడా ప్రాంగణం గతంలో మరి మనం తెలుసు క్రీడా ప్రాంగణం 3 ఎకరాల స్థలం ఉందని చెప్పేసి అప్పుడు శంకుస్థాపన చేసి వదిలేశారు. అది కూడా మరి యూత్ వాళ్ళు కూడా క్రికెట్ కానీ క్రీడలు కానీ వాళ్ళ కోసం హిందూ స్పెషల్ పార్క్, ఎందుకంటే ముస్లిమ్స్ ఉన్నట్టు ఉన్నాయి క్రిస్టియన్స్ ఉన్నాయి కానీ కొంచెం హిందూ స్పెషల్ పార్క్ కూడా కొంచెం లేదు, ఇక్కడ చూస్తే కొంచెం బాగుంటుందా. అట్లాగే రేషన్ షాపులు కూడా వాళ్ళకు భయాందోళన ఉన్నారు, అవుట్ సైడ్స్ భయాందోళన ఉన్నారు. ఇవన్నీ కూడా మీరు చూస్తే ఎందుకంటే మీరు సలహాగానే తీసుకోండి, మా చేతల వరకు మేము కూడా మీరు ఎప్పుడు పిలిచినా ఎక్కడికి పిలిచినా కూడా వచ్చేదానికి మేము ఖచ్చితంగా ముందుంటాం. కాంగ్రెస్ పార్టీ తరఫున మీ అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ మళ్ళీ మళ్ళీ మేము పోటీ పడేస్తారు, మేమన్నా ఒకసారి గుర్తుకు లేదు అన్నా నేను పోటీ చేయాలని కోరుకుందా అన్న. అట్లాగే టికెట్ వచ్చింది, దేవుడు దేవుడు నాకు ఎన్నింటి వచ్చినా పోటీ చేశాను కాబట్టి సంతోషం. మీరు అది వ్యక్తులు చేయడం మంచి వ్యక్తులు మీద, మంచి వ్యక్తులు మీద, ఎందుకంటే రాజకీయాల్లో